సిద్దిపేట జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు మోహి 9వ వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. మల్లారం గోదావరి పథకంలోని పంప్ హౌస్లోకి భారీగా వరద నీరు చేరింది. దీంతో జంట నగరాలకు తాగునీరు సరఫరా నిలిచిపోయింది. వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో వంగనూరు మండలంలోని అక్కెనపల్లి, ఖాతాతో పాటు 4 గ్రామాలు పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వరద బాధిత గ్రామాల్లో విష జ్వరాలతో బాధపడుతున్న పిల్లలు, వృద్ధులు వైద్యం కోసం గ్రామం దాటి బయటకు వచ్చే పరిస్థితి లేకపోవడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. వరద బాధిత గ్రామాల పరిస్థితిపై మంత్రి హరీష్ రావు సమీక్షించారు. కలెక్టర్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇక వరద గ్రామాలను పరిశీలించేందుకు స్వయంగా హరీష్ రావు నంగనూరు వెళ్లనున్నారు. సిద్దిపేట జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు మోహి 9వ వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. మల్లారం గోదావరి పథకంలోని పంప్ హౌస్లోకి భారీగా వరద నీరు చేరింది. దీంతో జంట నగరాలకు తాగునీటి సరఫరా నిలిచిపోయింది. వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో నంగనూరు మండలంలోని అక్కెనపల్లి, ఖాతాతో పాటు 4 గ్రామాల ప్రజలు పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వరద బాధిత గ్రామాల్లో విష జ్వరాలతో బాధపడుతున్న పిల్లలు, వృద్ధులు వైద్యం కోసం గ్రామం దాటి బయటకు వచ్చే పరిస్థితి లేకపోవడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. వరద బాధిత గ్రామాల పరిస్థితిపై మంత్రి హరీష్ రావు సమీక్షించారు. కలెక్టర్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇక వరద గ్రామాలను పరిశీలించేందుకు స్వయంగా హరీష్ రావు నంగనూరు వెళ్లనున్నారు.